నమస్తే అండి, వెల్కమ్ టు కళ్యాణి ఆల్రౌండర్. ప్రస్తుతం మనము హైదరాబాద్లోని నేషనల్ బుక్ ఫెస్టివల్లో ఉన్నాము. ఇక్కడికి కత్తి మహేష్ గారు వచ్చారు. వారిని అడిగి అసలు ఈ బుక్ ఫెయిర్ ఎలా నిర్వహిస్తున్నారు, ఏంటి పుస్తకాలపై వారి అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. పుస్తకాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎవరైనా ఎందుకు పుస్తకాలు రాస్తారు అనేది మొదటి ప్రశ్న. ఏ రచయిత అయినా కూడా తనకేదో ఇంపార్టెంట్ విషయం తెలుసు, అది ప్రపంచానికి చెప్పాలి అనే ఉద్దేశంతో పుస్తకం రాస్తాడు. అది జీవిత అనుభవం కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, లేదు తన ప్రపంచానికి ఏదో చెప్పాలనే తపన కావచ్చు. అవన్నీ కూడా జీవిత అనుభవాల సారాంశమనే అనుకోవాలి. మనం మన జీవితంలో మనం కొన్ని అనుభవాలు సంపాదించగలం, కానీ పుస్తకాలు చదివితే ఎన్నో అనుభవాలను సంపాదించగలం. కాబట్టి ఆ జీవన అనుభవాన్ని, జీవితంలో ఉన్న ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి, ఆలోచనలు మనకు మనం నేర్చుకోవడానికి, కొన్ని జీవితాలను తరచి చూసుకోవడానికి సాహిత్యం మనకు వస్తుంది. కాబట్టి పుస్తకం అనేది జీవితం అనే చెప్తాను నేను. అన్ని జీవితాల సారాంశం మనం తెలుసుకునే అవకాశం పుస్తకాల ద్వారా వస్తుంది. మీరేమైనా పుస్తకాలు రచించారు? నేను ఫేస్బుక్లో రాస్తుంటాను, కానీ పుస్తకాలు రాయలేదు. ఎందుకంటే నాకన్నా బాగా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు చదవడంలోనే నాకు చాలా టైం బిజీ అవుతుంది. ఏది మాట్లాడినా ఒక సంచలనమే అవుతుంది కదా, మీరు ఏది మాట్లాడినా పుస్తకాల గురించి ఇంత పాజిటివ్గా ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే పాజిటివిటీని, జీవితంలోని పాజిటివిటీని తీసుకొచ్చేవే పుస్తకాలు అంటాను నేను. జ్ఞానం అనేది ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. ఆ జ్ఞానంతో, ఆ జ్ఞాన ఖడ్గంతో మన అంధకారాన్ని, మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. కాబట్టి పుస్తకాలు ఎప్పుడు పాజిటివే, నెగిటివ్ అనేవి ఏవి ఉండవు. నెగిటివ్ అనేవి ఉండవు, కానీ కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే విప్లవాలకి సంబంధించినవి ఇవి ఉంటాయి. అవి అంటే ఏ పుస్తకమైనా మనిషి మీద ప్రభావం చూపుతుంది. ఎలాంటి పుస్తకాలు చదివితే బాగుంటుందని అనుకుంటాను? అంటే విప్లవం తప్పని నేను అన్నా, ఎందుకంటే ప్రపంచం బాగలేదు, దీన్ని ఏదో విధంగా మార్చాలి అనే తపనలోంచి విప్లవం వస్తుంది. కాబట్టి ఈ మార్పు కోరుకునే ఏదైనా సరే మంచి అంటాను నేను. కాకపోతే ఏది మంచి, ఇది నాకు మంచా, అది మీకు మంచా అనే దగ్గర కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంతే తప్ప విప్లవం అనేది పెద్ద తప్పు అని అయితే నేను అన్నా. అది కూడా మంచి ఆలోచనలే. అవి ఏ విధంగా సాకారం అవుతాయి అనే దగ్గర మనకు కొన్ని సందేహాలు ఉంటాయి, లేదు సాకారం అయింది, సక్రమంగా అయిందా లేదా అనే దగ్గర మనకు క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఎనీ బుక్ ఈజ్ అ బుక్, అండ్ విప్లవమైన, అది ఆధ్యాత్మికమైన, అది సాహిత్యమైన, నవలైనా, కథ అయినా, అన్నీ కూడా మనిషి జీవితంలోంచి కొంత నేర్పించడానికి వచ్చినటువంటివి. కాబట్టి అన్ని పుస్తకాలు మంచివనే చెప్తాను. ఒకప్పుడు కత్తి మహేష్ అంటే ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు, ప్రతి ఛానల్లో కానీ ఒక పాపులారిటీని మీరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొంచెం సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తోంది, ఏమంటారు? సైలెంట్గా ఏం లేదు. ఇప్పుడు నేను నాకు వచ్చిన సమస్యకు స్పందించాను. ఇప్పుడు కూడా నాకు సమస్య వస్తే స్పందిస్తాను. అంతే తప్ప నేను ఏదో పెద్ద సెన్సేషన్లో ఉండాలనో, సర్క్యులేషన్లో ఉండాలనో, టెలివిజన్లో కనపడాలని కోరుకునే వ్యక్తిని కాదు. అదొక పోరాటం, ఆ పోరాటం అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ సెన్సేషన్? కత్తి మహేష్ ప్రశాంతంగా ఉంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు. ఇప్పుడు ఎవరికి, ఇప్పుడు ఎవరిని అభిమానులు మనమేం అనట్లేదు. ఎందుకంటే అభిమానంలో ఉన్న ఉన్మాదం అని మనం అంటున్నాం. అది ఏ రంగమైనా సరే, అది రచయితల్లో అభిమానం ఉండొచ్చు, సినిమా స్టార్లు అవ్వచ్చు, లేదు పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఏదైనా మన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగతాన్ని పక్కన పెట్టేసి ఆడెవడి కోసం మనం జీవించడం అంత మూర్ఖత్వం మరొకటి లేదనే నేను నమ్ముతాను. మనల్ని మనం గౌరవించుకోవాలి అంటే మనల్ని మనం గౌరవించుకునే స్థాయికి మనం ఎదగాలి. అంతే తప్ప వాడిని ఎవడో మనం హీరోని చేసో, లేకపోతే వాళ్ళే మాకు ఆదర్శం అనుకుంటూ బతికేస్తే మన జీవితానికి అర్థం ఏముంటుందని నేను చెప్తాను. అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. కాకపోతే ఎవరో వ్యక్తిత్వం నుంచి మనల్ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ దాన్ని బతుకొనుకుని బతికే కొందరు మూర్ఖుల సంగతి మనకెందుకు? త్వరలో కొత్త సంవత్సరం రాబోతోంది, 2020 అందరూ స్వాగతం పలుకుతున్నారు. అసలు నూతన సంవత్సర వేడుకల గురించి మీ అభిప్రాయం? నూతన సంవత్సరం ఏదైనా సరే కొత్తగా వస్తుంది అంటే అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి, అందులో సందేహం లేదు. కానీ ప్రస్తుతం భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఈ క్యాబ్ కానీ, సిఏఏ కానీ, బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న విధానం కానీ, వీటన్నిటిలోనూ నేను హోప్ అయితే చూడట్లేదు. 2020 భారతదేశం మరింత అణచివేయబడుతుందని, అణచివేయబడ్డ జాతులు కానివ్వండి, మైనారిటీలు కానీ, మరింత ఇన్సెక్యూరిటీకి లోన్ అవుతారనే భయం అయితే నాకుంది. కాబట్టి 2020 నేను మరింత స్ట్రగుల్ పడే ఇయర్గా చూస్తున్నాను, దాన్ని కూడా స్వాగతిస్తాం. ఇప్పుడు పోరాటం అనేది ఎవరైనా చేయాల్సింది అస్తిత్వం కోసం, ఆ పోరాటం కోసం సిద్ధంగా 2020 వెయిట్ చూద్దాం. మీరు ఇప్పుడు చెప్పారు పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటివి అని ఇప్పుడు మీ మాటల్లో చెప్పారు. ఇప్పటికే ముస్లింలు చాలామంది కూడా దీని గురించి ఆందోళనలు, కార్యక్రమాలు చేస్తున్నారు. మీ తరఫున మీరేమైనా అలాంటి కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ కేవలం ముస్లింలు చేయట్లేదు,
అందరూ పౌరులు అనుకునే వాళ్ళు అందరూ చేస్తున్నారు. అంటే ఎవరో మన ఇంట్లోకి దూరారు కాబట్టి మనం మాది మా ఈ ఇల్లు అని నిరూపించుకోవాల్సిన కర్మ మనకు పట్టనక్కర్లేదు. నిజంగా మీకు అంత చేతనై ఉంటే అప్పట్లో చొరబాటుదారులను మీరు పట్టుకొని శిక్షించండి, ఇప్పుడు కూడా గుర్తించి శిక్షించండి. అంతేగాని మమ్మల్ని పౌరులుగా నిరూపించుకోవాలి, 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు మీ పూర్వీకుల గురించి డాక్యుమెంట్లు పట్టుకురండి అంటే ఎవరికి ఉంటాయి డాక్యుమెంట్లు, ఎక్కడుంటాయి డాక్యుమెంట్లు? ఇప్పుడు కూడా బర్త్ సర్టిఫికెట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి అంటే డిమానిటైజేషన్ లాగా ఇది ఒక పెద్ద ఫార్స్ తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి ఎకనామిక్ స్లో డౌను, వాళ్ళ చేతగానితనము, వీటన్నింటిని కప్పిపుచ్చుకోవడానికి మనకు ఉన్మాదకరమైన చర్య చేస్తున్నారే తప్ప ఇందులో ఏమాత్రం అర్థం లేదని నేను అనుకుంటాను. ఇప్పుడు అంటే జనాభా లెక్కల పట్టిక అది కూడా అదైతే దేశానికి మంచిదే కదా సార్, దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, కానీ సెన్సస్ యొక్క ఫోకస్ ఏముంటుంది, డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఎలా ఉన్నారు ప్రజలు, వాళ్ళని డెవలప్ చేయడానికి ఏవేవి అంశాలు కావాలి అనేది జనాభా లెక్కల్లో మనం చూసుకునేది. ఇప్పుడు జనాభా లెక్కలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ మతానికి చెందిన వాళ్ళు ఎవరు, ఏ కులానికి చెందిన వాళ్ళు ఎవరు, వాళ్ళని మనం ఎట్లా అణచివేయాలి అనేది ఏమి అది కాదు కదా. కాబట్టి ఎయిమ్ ఇస్ ద మోర్ డ్యామేజింగ్ థింగ్, దాని పర్పస్ అందరికీ తెలిసిందే. దాని ఆ పర్పస్ను స్క్యూ చేసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఈ సమస్య అంత. థ్యాంక్ యూ సార్, చాలా సమస్యల గురించి మరొకసారి మీరు స్పందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.